టెడ్ బండి ఒక అమెరికన్ సీరియల్ కిల్లర్ 1974 మరియు 1978 మధ్యకాలంలో ఫ్లోరిడా కొలరాడో వంటి పలు రాష్ట్రాల్లో 100 మందికి పైగా అమ్మాయిల్ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు చంపిన తర్వాత కూడా రేప్ చేశాడు పులి నోట్లో చిక్కుకున్న జింకైన ప్రాణాలతో బయటపడొచ్చేమో కానీ టెడ్ బండి ఉచ్చులో చిక్కుకున్న అమ్మాయి బ్రతికి బట్టగట్టడం దాదాపుగా అసాధ్యం అందుకే ఆ టైంలో టెడ్ బండి పేరు వినబడినా చాలు అమ్మాయిల వెన్నులు భయంతో వణికేవి టెడ్ బండి యుఎస్లోని వేర్మౌంట్లో 1946లో జన్మించాడు బండి పుట్టేనాటికి అతని తల్లి లూసీకి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా బిడ్డని కంటే సొసైటీ ఏమనుకుంటుందోనన్న భయంతో లూసీ మొదట అబార్షన్ చేయించుకోవాలనుకుంది కానీ ఆమె తండ్రి సామ్యుయల్ అందుకు ఒప్పుకోలేదు కావాలంటే బిడ్డను తాను పెంచుతానన్నాడు దాంతో ఆమె బండి పుట్టిన తరువాత అతన్ని తన తల్లిదండ్రులకు ఇచ్చేసింది దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ బండి అమ్మమ్మ తాతయ్యలే అతని పేరెంట్స్ అని లూసీ అతని పెద్దక్క అని అనుకునేవారు బండి తాత సామ్యుయల్ చాలా కోపిష్టి మనిషి అతను తన భార్యను కూతుళ్లను ఇంకా చిన్నవాడైన బండిని ఇష్టానుసారంగా కొడుతూ ఉండేవాడు ఒక్కోసారి మెట్ల మీద నుండి కాలుతో తన్నేసేవాడు కూడా ఆ విధంగా బండి చిన్నతనంలో చాలా హింసను చూశాడు అయితే 1950లో లూసీ తన తండ్రి పెట్టే టార్చర్ భరించలేక బండిని తీసుకుని వాషింగ్టన్లోని టకోమాకి వచ్చేసింది అక్కడ ఆమె జానీ కల్పెప్పర్ బండి అనే ఒక హాస్పిటల్ కుక్కిని పెళ్లి చేసుకుంది అతను బండిని దత్తత తీసుకున్నాడు ఆ తరువాత అతనికి లూసీకి పిల్లలు పుట్టినా కానీ బండిని మాత్రం ఎప్పుడూ ప్రేమగానే చూసేవాడు కానీ బండికి మాత్రం తన కొత్త తండ్రి అంటే అంత ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే కల్పెప్పర్ అంత ధనవంతుడు కాదు అతను బండికి అవసరమైన సదుపాయాలు సమకూర్చడంలో విఫలమయ్యాడు బండి చిన్నతనం నుండి చాలా విచ్చలవిడిగా పెరిగాడు అతనికి వయసుతో పాటే చెడు ఆలోచనలు పెరగడం మొదలయ్యాయి ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల అతనికి చాలా ఆసక్తి ఉండేది అమ్మాయిల న్యూడ్ ఫోటోల కోసం వీధుల్లోని చెత్త కుండీల్లో వెతికేవాడు క్రైమ్ నవలలు క్రైమ్ మ్యాగజైన్స్ ఎక్కువగా చదువుతూ వాటిలో చనిపోయిన లేదా వికలాంగులైన స్త్రీల ఫోటోలు చూస్తూ థ్రిల్ పొందేవాడు పక్కిళ్లలోని కిటికీలు ఓపెన్ చేసి ఆడవాళ్లు బట్టలు మార్చుకుంటుంటే చూసేవాడు యవ్వనంలోకి అడుగు పెట్టాక బండి దాదాపుగా ఒంటరిగానే గడిపేవాడు ఎందుకంటే ఎదుటివారితో స్నేహం ఎలా చేయాలో అతనికి తెలిసేది కాదు 1967 సంవత్సరం నాటికి బండి సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో చదువుతున్నాడు అప్పుడు అతను తన క్లాస్మేట్ అయిన డయానీ ఎడ్వర్డ్స్ ప్రేమలో పడ్డాడు అయితే 1968లో బండి చదువు మానేసి తక్కువ జీతమిచ్చే ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టాడు డయానీ తిరిగి చదువు కొనసాగించమని ఎంత చెప్పినా వినలేదు దాంతో బండి మెచ్యూరిటీ లేని ప్రవర్తనతో విసిగిపోయిన డయానీ అతనికి బ్రేకప్ చెప్పి కాలిఫోర్నియాలోని తన ఇంటికి వెళ్ళిపోయింది తాను ఎంతగానో ప్రేమించిన ఎడ్వర్డ్స్ తనను వదిలి వెళ్ళిపోవడంతో బండి బాధలో కూరుకుపోయాడు ఆ బాధలో ఉన్న సమయంలోనే అతను తన అసలు తండ్రి ఎవరు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాడు దాంతో బండి తన తండ్రి ఎవరో ఇంతవరకు చెప్పకుండా దాచిపెట్టినందుకు తనతో జీవితంలో ఎప్పటికీ మాట్లాడొద్దని తన తల్లికి షరతు విధించాడు తిరిగి 1969లో వాషింగ్టన్కు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సెక్రటరీ అయిన ఎలిజబెత్ క్లోఫర్తో డేటింగ్ మొదలుపెట్టాడు ఆమె అప్పటికే తన భర్తకు విడాకులు ఇచ్చి మోలీ అనే తన మూడేళ్ల కూతురుతో ఒంటరిగా ఉంటుంది 1970 బండి తన ఫ్యూచర్ గోల్స్ మీద ఫోకస్ చేయటం మొదలుపెట్టాడు తిరిగి యూడబ్ల్యూలో చేరి సైకాలజీలో మేజర్ కోర్స్ తీసుకున్నాడు మరుసటి సంవత్సరం 1971లో సీటిల్ సూసైడ్ హాట్లైన్ సెంటర్లో ఉద్యోగాన్ని సంపాదించాడు 1972లో యూడబ్ల్యూ నుండి పట్టభద్రుడయ్యాక గవర్నర్ డానియల్ జే ఇవాన్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇవాన్స్ తిరిగి గెలిచాక అతని పార్టీ అయిన రిపబ్లికేషన్ పార్టీ చైర్మన్కు అసిస్టెంట్గా ఉద్యోగాన్ని సంపాదించాడు 1973లో బండి పార్టీ బిజినెస్ పనుల్లో భాగంగా కాలిఫోర్నియాకు వెళ్లాల్సి వచ్చింది అక్కడే అతన్ని వదిలి వెళ్ళిపోయిన ఎడ్వర్డ్స్ మళ్ళీ కనిపించింది ఆమె అతనిలో ఈ అద్భుతమైన మార్పును చూసి ఆశ్చర్యపోయింది ఆ తరువాత వారి అనుబంధం తిరిగి మొదలైంది అదే సంవత్సరం బండి యూపీఎస్ లా స్కూల్లో చేరాడు ఒక పక్క లా చదువు మరో పక్క అధికార పార్టీ అధ్యక్షుడి అసిస్టెంట్గా ఉద్యోగం ఇంకో పక్క ఎడ్వర్డ్స్తో ప్రేమ ఒక మనిషి సంతోషంగా ఉండడానికి ఇంతకంటే ఏం కావాలి కానీ ఇక్కడే బండి తనలో దాగి ఉన్న రాక్షసుని బయటపెట్టాడు 1974లో బండి చెప్ప పెట్టకుండా ఎడ్వర్డ్స్తో అన్ని సంబంధాలు తెంచేసుకున్నాడు ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం ఇవ్వలేదు ఎడ్వర్డ్స్ ఎంతో ప్రయత్నించాక ఒక నెల తర్వాత బండితో ఫోన్లో మాట్లాడగలిగింది అసలు నువ్వు ఎందుకులా అయిపోయావు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అంటూ నిలదీసింది కానీ బండి చాలా ప్రశాంతంగా
డయాని మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అంతే, ఇక ఆమె నుండి బండికి తిరిగి ఎప్పటికీ ఫోన్ రాలేదు. అయితే అసలు కారణం ఏమిటంటే 1968లో ఎడ్వర్డ్స్ తనను విడిచి వెళ్ళిపోయాక బండి ఆమెపై పగ పెంచుకున్నాడు. తాను కావాలనుకుంటే ఎడ్వర్డ్స్నే తన చుట్టూ తిరిగేలా చేయగలని నిరూపించాలనుకున్నాడు. అందుకే కాలిఫోర్నియాలో ఆమె కనిపించగానే ఆమెతో అనుబంధాన్ని తిరిగి కొనసాగించినట్టు నటించాడు. అనుకున్నది పూర్తయ్యాక నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్నాడు. ఇక అప్పుడు మొదలైన బండి రాక్షసత్వం ఇక ఆగలేదు. నెమ్మది నెమ్మదిగా లా స్కూల్లో క్లాసులు ఎగ్గొడుతూ ఏప్రిల్ నాటికి పూర్తిగా స్కూల్ మానేశాడు. అప్పటికి యుఎస్లోని కొన్ని రాష్ట్రాల్లో అమ్మాయిలు వరుసగా కనిపించకుండా పోతున్నారు. ఇంకా చెప్పాలంటే టెడ్ బండి మారణ హోమం మొదలైంది. బండి తన మొదటి హత్యాయత్నాన్ని 1974 చేశాడు. అర్ధరాత్రి ఒక బేస్మెంట్ అపార్ట్మెంట్లోకి చొరబడి నిద్రలో ఉన్న డ్యాన్సర్ మరియు యూడబ్ల్యూ స్టూడెంట్ అయిన 18 ఏళ్ల కెరెన్ స్పార్క్ తలపై ఆమె బెడ్ నుండి తీసిన ఒక మెటల్ రాడ్తో స్పృహ కోల్పోయేంత వరకు ఆగకుండా బలంగా కొట్టాడు. ఆ తరువాత అదే రాడ్తో ఆమె జననాలపై లైంగిక దాడి చేశాడు. ఆమె హాస్పిటల్లో దాదాపు 10 రోజుల పాటు కోమాలో ఉంది. ఆ తరువాత కూడా బ్రతికినంతకాలం అంగవైకల్యంతో బాధపడింది. ఆ తరువాత బండి 1 ఫిబ్రవరి రేడియోలో వెదర్ రిపోర్ట్ అయిన లైనా అన్ హీలీ తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ఆమెకి తనకు నచ్చిన బట్టలు తొడిగి తనతో పాటు తీసుకుపోయాడు. ఆ తరువాత కొన్ని నెలలకి ఈమె పుర్రెను కొంతమంది అటవీ శాఖ విద్యార్థులు టేలర్ మౌంటైన్ పైన కనుగొన్నారు. 1 మార్చి నుండి నెలకు ఒకరు చొప్పున కాలేజీ స్టూడెంట్స్ వరుసగా మాయమవడం మొదలయ్యారు. 12 మార్చి ఒలింపియాకు చెందిన డొన్నా గెయిల్ మ్యాన్సన్, 17 ఏప్రిల్ ఎలెన్బర్గ్కు చెందిన సూజన్ ఎలెన్ ర్యాన్కోర్డ్ అలానే అదృశ్యమయ్యారు. 6 కార్విల్లాస్కు చెందిన రాబర్ట్ క్యాథలిన్ పార్క్ ఫ్రెండ్స్తో కాఫీ తాగడానికని బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. వీరిలో ర్యాన్కోర్ట్ పార్క్స్ల పుర్రెలు దవడ ఎముకలు టేలర్ మౌంటైన్ పైన లభించాయి. మ్యాన్సన్ అవశేషాలు మాత్రం ఎక్కడా లభించలేదు. సీటిల్కు చెందిన ఇన్వెస్టిగేటర్స్కు ఈ మిస్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కేసుకు సంబంధించిన విచారణ ఏ విధంగా చేపట్టాలో అర్థం కావటం లేదు. కిడ్నాప్ జరిగిన ప్రాంతాల్లో ఏ విధమైన సాక్ష్యాధారాలు వారికి లభించడం లేదు. కాకపోతే విక్టిమ్స్ మధ్య కొన్ని పోలికలు అయితే కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోతున్న వారందరూ అందమైన అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్, ఇంకా అందరిది ఒత్తైన పొడవైన జుట్టు. 1 జూన్ 22 ఏళ్ల బ్రెండా కేరల్ బాల్ బరియన్లోని ఫ్లేమ్ టావెన్ బార్ నుండి బయటకు వస్తూ కనిపించకుండా పోయింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఆమె చివరిసారి పార్కింగ్ లాట్లో చేతికి కట్టు కట్టుకుని ఉన్న బ్రౌన్ కలర్ జుట్టు గల ఒక వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది. ఈమె ఎముకలు కూడా టేలర్ మౌంటైన్ పైనే లభించాయి. 11 జూన్ జార్జన్ హాకిన్స్ అనే యూడబ్ల్యూ స్టూడెంట్స్ తన బాయ్ ఫ్రెండ్ హాస్టల్ ముందు నడుస్తూ హఠాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. ఆ మరుసటి ఉదయం 3 పోలీస్ అధికారులు, ఒక ఫోరెన్సిక్ అధికారి హంతకుడు ఆధారాల కోసం ఆ వీధి మొత్తాన్ని జల్లెడ పట్టారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. ఆమెని బండి అందరి అమ్మాయిలానే ప్లాన్ ప్రకారం తన కార్ దగ్గరికి రప్పించి ఒక క్రౌబార్తో ఆమె తల మీద మోది ఆమె చేతులకి సంకెళ్లు వేసి తన కారులో టేలర్ మౌంటైన్ పైకి తీసుకెళ్లాడు. తరువాత ఆమెని రేప్ చేసి గొంతు నులిమి చంపేసి ఆ రాత్రంతా ఆమె శవంతో గడిపాడు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఆ ప్రదేశానికి వెళ్ళి హాకిన్స్ శవాన్ని రేప్ చేశాడు. హాకిన్స్ కిడ్నాప్ గురించిన వార్త పేపర్లో రాగానే కొంతమంది అమ్మాయిలు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాల్ని చెప్పారు. హాకిన్స్ కనిపించకుండా పోయిన ముందు రాత్రి ఒక వ్యక్తి ఊతకర్రలతో ఉండి తన బ్రీఫ్ కేస్ అయితే మోయలేని స్థితిలో ఉన్నాడని, ఆ బ్రీఫ్ కేస్ కారు దాకా మోయమని తమను అడిగాడని, కానీ తాము నిరాకరించామని వారు చెప్పారు. అయితే విచిత్రంగా ఆ సమయంలో బండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీస్లో మిస్సింగ్ ఉమెన్ విభాగంలో పనిచేస్తున్నాడు. అప్పుడు కెరోల్ అన్ బూనీ అనే మహిళతో డేటింగ్ మొదలుపెట్టాడు. మరోపక్క మిస్ అయిన 6 అమ్మాయిలకి సంబంధించిన వార్తలు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తున్నాయి. అమ్మాయిలైతే ఒంటరిగా ప్రయాణాలు చేయడమే మానేశారు. ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు ఇంతవరకు నేరస్తులకు సంబంధించిన ఏ చిన్న ఆధారం కూడా కనిపెట్టలేకపోవడం జనాల్ని మరింతగా కలవరపెడుతోంది. అయితే పోలీసులు విక్టిమ్స్కు మధ్య మరిన్ని పోలికల్ని కనుగొన్నారు. విక్టిమ్స్ అందరూ తెల్లవారుజామున కిడ్నాప్కి గురవుతున్నారు. కిడ్నాప్కి ముందు అమ్మాయిలందరూ చేతికి కట్టుతో కానీ లేదా ఊతకర్రలతో కానీ ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. అతని కారు లైట్ బ్రౌన్ కలర్ వాస్ వ్యాగన్ బీటిల్. 14 అమ్మాయిల హత్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇస్సాక్లోని లేక్ సమ్మమి స్టేట్ పార్క్ దగ్గర బీచ్లో పట్టపగలో 2 అమ్మాయిలు కనిపించకుండా పోయారు. అప్పుడు అక్కడే ఉన్న 5 అమ్మాయిలు తమ అనుభవాన్ని చెప్పారు. ఒక అందమైన అబ్బాయి చేతి కట్టుకొట్టుకుని ఉన్నాడు. మృదువుగా మాట్లాడుతూ తన పేరు టెడ్ అని చెప్పాడు.
అతను వారితో తన కారులో ఉన్న సెయిల్బోట్ను దించడానికి సహాయం చేయమని అడిగాడు. అయితే వారిలో నలుగురు నిరాకరించారు. ఒకరు మాత్రం అతనితో పాటు వెళ్ళి కారులో సెయిల్బోట్ లేకపోయేసరికి అనుమానంతో అక్కడి నుంచి పారిపోయింది. మరో ముగ్గురు అమ్మాయిలు జెనస్ అన్ ఓట్ అనే 23 ఏళ్ల అమ్మాయి బీచ్ను వదిలి అతనితో వెళ్ళడం తాము చూశామని చెప్పారు. ఆ సంఘటన జరిగిన 4 గంటల తర్వాత టెన్నిస్ మ్యానీ నాజిలెన్ అనే 19 ఏళ్ల అమ్మాయి రెస్ట్ రూమ్స్ కానీ బీచ్ నుండి వెళ్ళి ఇక తిరిగి రాలేదు. ఈ సంఘటనతో ఫైనల్గా కింగ్ కంట్రీ పోలీసులు నేరస్తుడికి సంబంధించిన ఒక స్పష్టమైన వివరణకు వచ్చారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన పోలికల ఆధారంగా నేరస్తుడి స్కెచ్ను గీయించి న్యూస్ పేపర్స్లోను టీవీలోనూ ప్రచురించారు. అది చూసి బండి గర్ల్ ఫ్రెండ్ క్లోఫర్, అతనితో పనిచేసిన పోలీస్ ఆఫీసర్ అన్రోల్, ఒక డిఎస్సీ ఎంప్లాయీ, ఒక యూడబ్ల్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇలా చాలామంది ఖచ్చితంగా నేరస్తుడు టెడ్ బండియే అయి ఉండొచ్చని అనుమానించారు. అయితే బండి అప్పటికే డిఎస్సీలో మిస్సింగ్ ఉమెన్ విభాగంలో పనిచేస్తూ ఉండడంతో పోలీసులు వారిలో ఎవరి మాటలు కూడా నమ్మలేదు. ఎవరైనా లా స్టూడెంట్ అయి ఉండొచ్చని అనుమానించారు. సెప్టెంబర్ 6న లేక్ సమ్మమి స్టేట్ పార్క్ బీచ్లో అదృశ్యమైన ఓట్ మరియు నాజిలాండ్ యొక్క అస్థిపంజర అవశేషాలు అదే బీచ్కి 3 కిలోమీటర్ దూరంలో లభించాయి. సీటుల్లో తన బాయ్ ఫ్రెండ్ హాస్టల్ ముందు మిస్ అయిన హాకిన్స్ యొక్క తొడయముక మరియు వెన్నుపూస అక్కడనే లభించాయి. 1974 ఆగస్టు నెలలో బండి ఉటాలోని యూడబ్ల్యూ యూనివర్సిటీలో తిరిగి చేరాడు. దాంతో క్లోఫర్ని సీటుల్లోనూ వదిలిపెట్టి సాల్ట్ లేక్ సిటీకి వచ్చాడు. అక్కడ ఆమెకు తెలియకుండా దాదాపు 12 మంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ మరుసటి నెల నుండి సాల్ట్ లేక్ సిటీ చుట్టుపక్కల అమ్మాయిల హత్యలు మొదలయ్యాయి. అక్టోబర్ 18న పోలీస్ ఆఫీసర్ కూతురైన మెలిస్సా అన్స్మిత్ అనే 17 ఏళ్ల అమ్మాయి సాల్ట్ లేక్ సిటీలోని పేజా పార్లర్ నుండి బయటకు వస్తూ కనిపించకుండా పోయింది. ఆమె న్యూడ్ బాడీ దగ్గరలోని పర్వత ప్రాంతంలో లభించింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె అదృశ్యమైన తరువాత దాదాపు 7 రోజుల పాటు బ్రతికే ఉందని తేలింది. అక్టోబర్ 31న లౌరా అన్ ఐమీ అనే మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా లేహీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కేఫ్ దగ్గర అదృశ్యమైంది. ఈమె న్యూడ్ బాడీ అమెరికన్ ఫోర్ కెన్యాన్కు 14 కిలోమీటర్ల దూరంలో కొంతమంది హైకర్స్కు థ్యాంక్స్ గివింగ్ రోజున దొరికింది. ఇద్దరు అమ్మాయిలు కూడా తల్లు పగులుగొట్టబడి వెనక నుండి రేప్ చేయబడి గొంతు నులిమి చంపబడ్డారు. అందరు అమ్మాయిలు బండి చేతిలో బలపడమే కాదు, కొంతమంది తెలివిగా అతని నుంచి తప్పించుకోగలిగారు కూడా. ముఖ్యంగా క్యారోల్ డారోన్ అనే అమ్మాయి ఏకంగా బండి కారు నుండి అతనితో పోరాడి మరీ తప్పించుకోగలిగింది. ఆమె ఒక టెలిఫోన్ ఆపరేటర్. నవంబర్ 8న సాయంత్రం ముర్రేలోని ఒక ఫ్యాషన్ మాల్ దగ్గర బండి క్యారోల్ డారోన్ని కలిసి ఆమెకి తనను తాను పోలీస్ ఆఫీసర్ రోజిలాండ్గా పరిచయం చేసుకున్నాడు. ఎవరో ఆమె కారులోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించడం తాను చూశానని, తనతో పాటు స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఆమెని తన కారులో ఎక్కించుకున్నాడు. అయితే మార్గ మధ్యలో తాము వెళుతోంది పోలీస్ స్టేషన్ కాదని డారోన్స్కి అనుమానం వచ్చింది. వెంటనే ఆమె బలవంతంగా కారు దిగేందుకు ప్రయత్నించింది. కానీ బండి ఆమెను పట్టుకుని ఆమె చేతులకి సంకెళ్ళు వేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇద్దరి మధ్య చాలాసేపు ఘర్షణ జరిగింది. అయితే కంగారులో బండి డారోన్స్ ఒకే చేతికి 2 సంకెళ్ళు వేసేశాడు. దాంతో డారోన్స్ కారిడోర్ ఓపెన్ చేసుకుని బయటకు పారిపోయింది. డారోన్స్ తప్పించుకోవడంతో బండి అటునుంచటే ముర్రేకి 30 కిలోమీటర్ దూరంలో బౌంటిఫుల్లోని వ్యూ మౌంటైన్ హై స్కూల్లో జరుగుతున్న ఒక నాటకానికి హాజరయ్యాడు. అక్కడ కనిపించకుండా పోయిన తన తమ్ముడిని వెతకడానికి పార్కింగ్ లాట్లోకి వచ్చిన డెబ్రా జీన్ క్యాంట్ అనే 17 ఏళ్ల స్టూడెంట్ను కిడ్నాప్ చేశాడు. డ్రామా టీచర్ మరియు ఒక స్టూడెంట్ పోలీసులకి ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి తమలో చాలామందిని పార్కింగ్ లాట్ దగ్గరకు వచ్చి తన కారు గుర్తుపట్టడానికి సాయం చేయమని అడిగాడని చెప్పారు. మరో టీచర్ అదే వ్యక్తి డ్రామా ముగిసే సమయానికి ఆడిటోరియంలో కనిపించాడని చెప్పింది. బండి నుంచి తప్పించుకున్న డారోజ్ అటునుంచటే పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. పోలీసులు మరో కీ సహాయంతో ఆమె చేతులుండి సంఖ్యలు తీసేశారు. సాల్ట్ లేక్ సిటీ చుట్టుపక్కల వరుసగా అమ్మాయిలు అదృశ్యమవుతుండడంతో డిసెంబర్లో క్లోఫర్ షెరీఫ్ ఆఫీస్కి ఫోన్ చేసి మరోసారి తన అనుమానాన్ని వెలిబుచ్చింది. దాంతో అధికారులు బండి పేరుని అనుమానితుల జాబితాలో చేర్చారు. అయితే ఆ సమయంలో ఉటా క్రైమ్స్తో బండిని లింక్ చేసేలా అధికారులకి సరైన ఆధారాలు లభించలేదు. 1975 జనవరి నెలలో బండి తన ఫైనల్ ఎగ్జామ్ రాసి సీటులకి తిరిగి వచ్చి క్లోఫర్తో 1 వారం పాటు గడిపాడు. అయితే ఆమె అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం బండికి చెప్పలేదు. 1975లో బండి తన హత్యలను ఉటా నుండి కొలరాడోకి మార్చాడు. జనవరి 12న కెరైన్ ఎలిన్ క్యాంపెల్ అనే 23 సంవత్సరాల నర్సు స్నోమాస్ విలేజ్ దగ్గరలోని వైల్డ్వుడ్ లాడ్జ్ దగ్గర కనిపించకుండా పోయింది. ఈమె న్యూడ్ బాడీ 1 నెల తర్వాత రిజార్ట్ దగ్గరలోని
ఒక మట్టి రోడ్డు మీద కనిపించింది. ఆమె ఒక బలమైన వస్తువుతో తల మీద కొట్టబడి చంపబడింది. అలాగే ఒంటి నిండా లోతైన కత్తిఘాట్లు ఉన్నాయి. ఇదే వరుసలో మరో 3 హత్యల తరువాత బండి మళ్ళీ సీటీలకు వెళ్ళి క్లోఫర్తో ఒక వారం పాటు గడిపాడు. ఇద్దరు రాబోయే క్రిస్మస్కి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ నెలలో బండి బాప్టిజం కూడా తీసుకున్నాడు. మరోపక్క వాషింగ్టన్ పోలీసులు చనిపోయిన అమ్మాయిల పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా హంతకుడు టెడ్ బండిని అనే నిర్ధారణకు వచ్చారు. 1975 ఆగస్టు నెల 16వ తారీఖు తెల్లవారుజామున బండి తన వాల్స్వ్యాగన్ కారులో సాల్ట్ లేక్ సిటీ వీధుల్లో తిరుగుతున్నాడు. ఆ రోజు తన చేతిలో చిక్కుకోబోయే అమ్మాయి కోసం అతను చూస్తున్నాడు. అయితే ఆ రోజు మాత్రం అతను ఊహించిన సంఘటన జరిగింది. యథాలాపంగా కారులో వెళుతున్న అతనికి రోడ్డు పక్కన పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ కారు కనిపించింది. దాంతో భయపడిన బండి వెంటనే తన కారు వేగాన్ని పెంచాడు. అది అతను చేసిన తప్పు. తమను చూడగానే కారు వేగంగా వెళ్ళిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు బండిని చేజ్ చేసి పట్టుకున్నారు. బండి కారులో పోలీసులకి ఒక స్కైమాస్, ఒక క్రౌబార్, సంకెళ్ళు, కొన్ని గ్యార్బేజ్ సంచులు, ఒక తాడు, ఒక ఐస్ పిక్ లభించాయి. పోలీసులు బండిని 24 గంటల నిఘాలో ఉంచారు. తరువాత అధికారులు సీటీలకు వెళ్ళి బండికి కాబోయే భార్య అయిన క్లోఫర్ను ఇంటర్వ్యూ చేశారు. ఆమె వారికి చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పింది. బండి ఉటాకు మూవ్ అయిన తరువాత ఆమె తన ఇంట్లోనూ బండి అపార్ట్మెంట్లోనూ కొన్ని గుర్తు తెలియని వస్తువులను చూసి భయపడుతూ ఉండేది. అవి వికలాంగులు ఉపయోగించే ఊతకర్రలు, ఒక సంచి నిండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఒక మాంసాన్ని నరికే కత్తి, కొన్ని సర్జికల్ గ్లౌస్, ఒక ఓరియంటల్ నైఫ్, ఇంకా కొన్ని అమ్మాయిల బట్టలు. బండి ఎప్పుడూ అప్పుల్లోనే ఉండేవాడు. అతని దగ్గరున్న ప్రతిదీ అతను దొంగిలించింది. 2 అక్టోబర్ పోలీసులు బండి ఫోటోను మీడియా ముందు ఉంచారు. వెంటనే బౌంటిఫుల్లో బండి దాడి నుండి తప్పించుకున్న డారోన్స్ అతన్ని గుర్తుపట్టేసింది. దాంతో అప్పటికింకా సరైన ఆధారాలు సంపాదించలేని పోలీసులు బండి పైన డారోన్స్ను కిడ్నాప్ మరియు దాడి కేసును బుక్ చేశారు. కానీ బండి యొక్క తల్లిదండ్రులు అతన్ని బెయిల్ మీద విడిపించారు. బయటకొచ్చిన బండి తన గర్ల్ఫ్రెండ్ క్లోఫర్ ఇంట్లో ఉన్నాడు. నవంబర్ నెలలో బండి కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఉటా, వాషింగ్టన్, కొలరాడో 3 రాష్ట్రాల నుండి 3 ఇన్వెస్టిగేటర్స్, 5 రాష్ట్రాలకు చెందిన 30 డిటెక్టివ్స్ మరియు న్యాయవాదులు కలిసి ఆస్పెన్లో సమావేశమయ్యారు. చాలాసేపు చర్చలు జరిపిన తర్వాత తాము వెతుకుతున్న హంతకుడు బండి అయినని వారంతా ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే నిరూపించడానికి వారికి మరిన్ని బలమైన ఆధారాలు కావాలి. 1976 ఫిబ్రవరిలో డారోన్స్ కేసులో బండికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అతన్ని ఉటా స్టేట్ ప్రిజన్లో ఉంచారు. అయితే అక్కడ బండి జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అధికారులకు దొరికిపోయాడు. దాంతో వారు అతన్ని ఎవరూ లేని సింగిల్ సెల్కు మార్చారు. ఆ తర్వాత పోలీసులు బండి పైన క్యాంపల్ యొక్క హత్యానేరాన్ని కూడా మోపారు. 1977 జూన్ 7 పోలీసులు బండిని పిట్కిన్ కోర్ట్ హౌస్లో విచారణ కోసం గ్లెన్వుడ్ స్ప్రింగ్స్లోని గార్ఫీల్డ్ కంట్రీ జైలుకు తరలించారు. అయితే అప్పటికే బండి లా చదివి ఉండడం వల్ల తన కేసుని తనే వాదించుకునే అర్హతను పొందాడు. అందులో భాగంగా కోర్టు యొక్క లైబ్రరీ వాడుకునేందుకు కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది. అయితే లైబ్రరీకి వెళ్ళిన బండి చాలాసేపు బుక్స్ చదువుతూ గడిపి చుట్టూ ఎవరో లేని సమయం చూసి లైబ్రరీ కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ఆ విధంగా బండి జైలు నుండి విజయవంతంగా తప్పించుకోగలిగాడు. అయితే లైబ్రరీ 2వ ఫ్లోర్లో ఉండడం వల్ల కిందకు దూకినప్పుడు అతని కుడికాలికి గాయమైంది. బండి జైలు నుంచి తప్పించుకున్నాడనే విషయం తెలియగానే పోలీసులు ఆస్పెన్ యొక్క సరిహద్దుల్ని మూసేశారు. దాంతో బండి దక్షిణం వైపు ఉన్న ఆస్పెన్ పర్వత శ్రేణి వైపు నడిచాడు. దారిలో ఒక పర్వతం దగ్గర కనబడిన ఖాళీ హంటింగ్ క్యాబిన్లోకి చొరబడి ఫుడ్ తిని బట్టలు తొడుక్కొని ఆ రాత్రికి అక్కడే పడుకుని మరుసటి రోజు తిరిగి నడక సాగించాడు. అయితే కాలికి తగిలిన గాయం బాధించడం వల్ల అంతకు మించి ముందుకు వెళ్ళలేక దారిలో ఒక కారును దొంగిలించి తిరిగి ఆస్పెన్కు వచ్చాడు. అయితే మళ్ళీ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆస్పెన్ పోలీసులకు దొరికిపోయాడు. బండి మొత్తం 6 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. పోలీసులు బండిని తిరిగి గార్ఫీల్డ్ కంట్రీ జైల్లో ఉంచారు. జైల్లో బండి తప్పించుకునేందుకు మళ్ళీ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి పక్కాగా ప్లాన్ చేశాడు. ముందుగా తన సెల్ యొక్క సీలింగ్కు పైగదికి వెళ్లేలాగా ఒక చదరపడుగు హోల్ చేశాడు. అందులోకి సులువుగా దూరడానికి వీలుగా తన బరువులో 16 కేజీలు తగ్గాడు. అది డిసెంబర్30వ రాత్రి. దాదాపుగా జైలు అధికారులందరూ క్రిస్మస్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. అదే సరైన సమయంగా భావించిన బండి తన ప్లాన్లు అమలు చేశాడు. ముందుగా కొన్ని బుక్స్ని, ఫైల్స్ని తన బెడ్ పైన ఒక మనిషి ఆకారంలో పేర్చి వాటిపై దుప్పటి కప్పేశాడు. తర్వాత తాను సీలింగ్ చేసిన హోల్ గుండా పై గదిలోకి పాకాడు. అది ఒక జైలు అధికారి గది. బండి తన ఖైదీ బట్టలు విప్పేసి
జైలు అధికారి యొక్క బట్టలు వేసుకుని జైలు నుండి బయటపడ్డాడు. తరువాత ఒక కారు దొంగిలించి ఆస్పెన్ నుండి తూర్పు వైపుకు ప్రయాణం సాగించాడు. తరువాత డెన్వర్కు చేరుకుని చికాగోకి మార్నింగ్ ఫ్లైట్కు టికెట్ తీసుకున్నాడు. గ్లెన్వుడ్ స్ప్రింగ్ పోలీసులకి 31 తారీఖు వరకు బండి తప్పించుకున్నాడనే విషయం తెలియలేదు. అప్పటికే బండి ఫ్లైట్లో చికాగోకి ఎగిరిపోయాడు. అక్కడ నుంచి బండి ఫ్లోరిడాకు వెళ్ళి టల్హాన్సీలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ దగ్గరలో ఒక బోర్డింగ్ హౌస్లో అద్దెకు దిగాడు. అయితే మొదట బండి ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ నేరాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతనికి ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో చుట్టుపక్కల షాపుల్లో దొంగతనాలు చేయటం, ఆడవాళ్ల పర్సుల నుండి డబ్బులు, క్రెడిట్ కార్డ్స్ దొంగిలించడం లాంటి తన పాత పనులు తిరిగి కొనసాగించాడు. టల్హాన్సీకి వచ్చిన ఒక వారం తరువాత 1978 జనవరి 15 బండి దాదాపు ఒక పిచ్చి పట్టిన కుక్కలాగా ప్రవర్తించాడు. ఆ రోజు ఉదయం 2:45 ఎఫ్ఎస్ యూనివర్సిటీకి చెందిన చీ ఒమేగా సొరొరిటీ హౌస్ యొక్క తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. తరువాత లోపల నిద్రలో ఉన్న 21 ఏళ్ల మార్గరెట్ బౌమెన్ అనే అమ్మాయి తల మీద పంటలు ఉపయోగించే కర్రతో బలంగా కొట్టి తరువాత ఒక క్లాత్తో ఆమె మెడబిగించి చంపేశాడు. వెంటనే మరో గదిలోకి వెళ్ళి 20 సంవత్సరాల లిసా లేవీ అనే అమ్మాయిని స్పృహ తప్పేంతలా కొట్టి ఆమె కుడి పిరుదును, కుడి ఛాతీని బలంగా కొరికాడు. తరువాత ఒక హెయిర్ స్ప్రేను ఆమె జననావయంలోకి బలంగా జొప్పించాడు. దాంతో ఆమె జననావయం యొక్క లోపలి భాగం చీలిపోయి తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. ఆ తరువాత అదే గదికి అనుకున్న మరో గదిలోకి వెళ్ళి కేతి క్లైనర్, కెరెన్ క్యాండ్లర్ అనే ఇద్దరు అమ్మాయిని దవడలు విరిగిపోయి పళ్ళు ఊడిపోయేంతలా కొట్టి భుజాలు చీల్చి చేతి వేళ్ళు విరిచేశాడు. ఇంతలో రోడ్డు పైన వెళుతున్న కారులైట్ల వెలుగు కిటికీ గుండా ఆ గదిలో పడడంతో బండి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో క్లైనర్, క్యాండ్లర్ భయంకరమైన గాయాలతో ప్రాణంతో బయటపడ్డారు. ఈ మొత్తం దాడి 15 నిమిషాల పాటు కొనసాగింది. సొరొరిటీ అపార్ట్మెంట్ నుండి బయటపడిన తరువాత బండి మరో అపార్ట్మెంట్లోకి దూరి కెరెల్ థామస్ అనే ఎఫ్ఎస్ స్టూడెంట్ చేయి తిప్పి విరిచేశాడు. కింది దవడ పక్కకు పోయేంతలా కొట్టి తలపైన పుర్రె పగలగొట్టాడు. ఆమె ఆ తరువాత బ్రతికినా కానీ జీవితాంతం చెవుడు అంగవైకల్యంతో బాధపడింది. 8:00 బండి లేక్ సిటీకి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు ఉదయం కెంబర్లీ డయానే లీచ్ అనే 12 ఏళ్ల పాప క్లాస్ నుండి పని మీద బయటకెళ్ళి తిరిగి రాలేదు. కొన్ని వారాల తరువాత ఆమె అవశేషాలు లేక్ సిటీకి 56 కిలోమీటర్ల దూరంలో ఒక పందుల షెడ్లో కనిపించాయి. పోస్ట్ మార్టంలో ఆమె రేప్ చేయబడి గొంతు కోసి చంపబడిందని తేలింది. ఇదే బండి చేసిన చివరి హత్య. ఎందుకంటే బండి 2 ఫిబ్రవరి తన గదికి అద్దె కట్టలేని స్థితికి వచ్చేశాడు. మరోపక్క పోలీసులు తన కోసం వెతుకుతున్నారు. దాంతో బండి తిరిగి టల్హాన్సీకి వచ్చి 3 రోజుల తర్వాత ఫ్లోరిడా పెన్ హ్యాండిల్ దగ్గర ముచ్చటగా 3వసారి ర్యాష్ డ్రైవింగ్ వల్ల పోలీసులకు దొరికిపోయాడు. 1979 జూలై 24 మియామి కోర్టులో మొదటి విచారణలో సొరొరిటీ హౌస్లో జరిగిన 2 హత్యలు, 2 హత్యాయత్నాలు, అలాగే అదే సమయంలో జరిపిన మరో హత్యాయత్నానికి గాను కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. 6 నెలల తరువాత ఒర్లాండో కోర్టులో 12 ఏళ్ల కెంబర్లీ డయానే లీచ్ను రేప్ చేసి హత్య చేసినందుకు బండికి 2వసారి మరణశిక్ష విధించబడింది. ఆ సమయంలో బండి అప్పటికే తనతో డేటింగ్లో ఉన్న బూనీ అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 1980 బండికి 3వసారి మరణశిక్ష విధించబడింది. ఈసారి ఎలక్ట్రిక్ చైర్ మరణదండన. దాంతో భయపడిన బండి శిక్ష ఆపమంటూ కోర్టులో గట్టిగా అరిచాడు. 1981 అక్టోబర్ బండి భార్య అయిన బూని రోజ్ అనే పాపకు జన్మనిచ్చింది. బండిని తిరిగి ఫ్లోరిడా స్టేట్ ప్రజల్లో ఉంచారు. ఆ సమయంలో అతను కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తాను చేసిన హత్యలన్నింటినీ ఒప్పుకున్నాడు. అతనికి గుర్తున్నంత వరకు అతను 36 మందిని చంపాడు. కానీ అధికారుల అంచనా ప్రకారం అతను 100 మందికి పైగానే చంపాడు. బండి హత్యలు చేసే విషయంలో చాలా ప్రొఫెషనల్గా వ్యవహరించేవాడు. కనీసం వేలిముద్ర కూడా దొరకకుండా చేతులకి గ్లౌజులు ధరించేవాడు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి ముందే కిడ్నాప్ చేసిన తరువాత వారిని తీసుకెళ్లాల్సిన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకునేవాడు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి బండి ఒక సురక్షితమైన పద్ధతి ఉపయోగించేవాడు. ముందుగా చేతికి దెబ్బ తగిలినట్టుగా కట్టు కట్టుకుని తాను నడవలేని స్థితిలో ఉన్నట్టు అమ్మాయిని నమ్మించేవాడు. తన వస్తువుల్ని జస్ట్ కారు దాకా మోయమని అమ్మాయిని సహాయం అడిగేవాడు. తీరా అతని మాటలు నమ్మి మంచితనంతో సహాయం చేయడానికి కారు దాకా వచ్చిన అమ్మాయిల్ని తలపై క్రౌబార్తో కొట్టి స్పృహ కోల్పోయేలా చేసేవాడు. దాంతో కిడ్నాప్ సమయంలో అమ్మాయిలకి అరిచే అవకాశం లేకుండా పోయేది. అలా కొట్టలేదు కాబట్టే డ్యారోజ్ తప్పించుకోగలిగింది. చంపడానికి ముందు బండి ప్రతి అమ్మాయిని రేప్ చేస్తాడు. అసలు రేప్ చేయడానికే బండి అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. రేప్ చేసిన తరువాత గొంతు కోసి కానీ గొంతు నులుము కానీ చంపేస్తాడు.
బండి ఎలాంటి సైకో అంటే ఎదుటివారి బాధలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అమ్మాయిలు చనిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆమె శవాన్ని రేప్ చేస్తూ ఉండేవాడు. శవం కుళ్ళిపోయేంత వరకు లేదా అడవి జంతువులు పీకు తినేంత వరకు అతను అలా రేప్ చేస్తూనే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో బండి అతను చంపిన అమ్మాయిల బాడీ పార్ట్స్ని తినేసేవాడు కూడా. బండి తాను చేసిన హత్యలకు ఏనాడు కూడా బాధపడలేదు. పైగా తప్పుని సమాజం మీదకి నెట్టేశాడు. తాను ఇలా తయారవ్వడానికి కారణం చిన్నతనంలో తనను హింసించిన తండ్రి అనుకున్న తాతయ్య, తన అసలు తండ్రి గురించి చెప్పకుండా దాచిపెట్టిన తన తల్లి, తనని మధ్యలోనే వదిలి వెళ్ళిపోయిన ఎడ్వర్డ్స్, టీవీ షోస్, ఇంకా పవర్ మూవీస్ అని చెప్పాడు. అంతేకాకుండా తాను హత్యలు చేయడం వెనుక మోటివ్ గురించి అతను ఈ విధంగా చెప్పాడు. నాకు స్వాధీనపరచుకోవడం అంటే ఇష్టం. నాకు ఏదైనా వస్తువు కావాలనిపిస్తే వెళ్ళడం, దాన్ని దక్కించుకోవడం అంతే. అమ్మాయిని రేప్ చేయడం, చంపడం వారిని స్వాధీనపరచుకోవడంలో భాగమే. నాకు నచ్చిన అమ్మాయిని నేను స్వాధీనం చేసుకుంటాను, తరువాత వారి శరీరాన్ని. కానీ నిజానికి వారి ప్రాణం తీయడమే అంతిమ స్వాధీనం. చివరగా వారి శరీరం భౌతిక స్వాధీనం. నేను హత్య చేస్తున్నప్పుడు లోతైన ఆధ్యాత్మిక భావనకు గురవుతాను. హత్య అనేది కామం లేదా హింసకు సంబంధించిన నేరం కాదు. అది మీరు వారిని స్వాధీనపరచుకోవడం. వారు మీలో ఒక భాగం అవుతారు. వారిని చంపిన ప్రదేశాలు మీకు పవిత్ర స్థలాలుగా అనిపిస్తాయి. మీరు ఎల్లప్పుడూ వారి వైపుకి ఆకర్షించబడతారు. చివరగా 1978 జనవరి 24 మంగళవారం రోజు ఉదయం 7:10 రెయిన్ఫోల్డ్ జైల్లో ఎలక్ట్రిక్ చైర్లో బండికి మరణశిక్ష విధించారు. ఎలక్ట్రిక్ చైర్ పనిష్మెంట్లో నేరస్తుడి శరీరంలోకి దాదాపు 2000 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ పంపబడుతుంది. నేరస్తుడి శరీరం 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది. బండికి శిక్ష పడుతున్న సమయంలో జైలు బయట పచ్చిక బయలులో కొంతమంది బాణసంచ కాలుస్తూ ఆనందంతో డాన్సులు చేశారు. పోలీసులు బండి శవాన్ని దహనం చేసి అతని చివరి కోరిక ప్రకారం అస్థికలను వాషింగ్టన్లోని క్యాస్కేడ్ పర్వతాలపై చల్లేశారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మిస్టర్ తెలుగు సైకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నేను తెలుగు సైకో.